నారాయణపేట జిల్లాలో రేవంత్ సర్కార్ ఆడవిక పాలన సాగిస్తోంది పోలీసులతో అడుగడుగున అక్రమ నిర్బంధాలకు తెగబడుతోంది మాగనూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై నిరసనగా మాగనూరు మండల కేంద్రంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసుల ముందస్తు అరెస్టుపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనకు వ్యతిరేకంగా ఇవాళ ధర్నా చేస్తానన్న ఆయనను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు రాష్ట్ర ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపిస్తే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు ఏం తప్పు చేశాం ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు అరెస్టులకు భయపడేది లేదని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు చేస్తున్న తప్పును ఎత్తి చూపిస్తే ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు మమ్మల్ని మాజీ శాసనసభ్యునిగా ఈరోజు నన్ను తీసుకొచ్చి పొద్దున్న నాలుగు గంటలకు అరెస్ట్ చేసి ఈ మద్దూర్ పిఎస్ఓ పెట్టడం అనేది ఎంతవరకు సంబంధిస్తాం కానీ ఏం తప్పు లేకుండా ఏం చేయకుండా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టడం అనేది అదేవిధంగా మా కార్యకర్తలను తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం అనేది చాలా తప్పుది ఇట్లాంటి దాంట్లో ముందస్తు కాదు గవర్నమెంట్ చేసే పిల్లలకు తిండి పెట్టే భోజనాల దానిలో ముందస్తు జాగ్రత్త పడమని చెప్పండి వాళ్ళకి అది దాన్ని ఎవడని హర్సిస్తాడు కానీ ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలంటే చాలా తప్పిది ఇప్పుడు కూడా మేము ఎందుకు కూకుంటున్నామంటే మాకంటూ కొన్ని గౌరవాలు మర్యాదలు మా పెద్దలు కేసీఆర్ గారు సూచించిన మార్గం మాకు ఉన్నాయి ఆయన ఈరోజు ఏదున్నా మానవతంత్రం పనిచేయమని అంటాడు ఆ మానవత్వాన్ని ముందర పెట్టుకొని పనిచేస్తున్నాం కానీ పెట్టాలంటే రాజకీయం చేయాలంటే ఇంకా నాలుగేండ్లు ఉందండి ఎలక్షన్ ఇప్పుడేం తొందర లేదు మాకు కానీ ఇంకా ఎన్ని రోజులు ఇంక ఎన్ని చేస్తాడో ఎన్ని చేస్తాడో ఎన్ని తప్పులు చేస్తాడో మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ తప్పకుండా మేము దాని ప్రతిదీ ఎండగడతాం ఏదో వదిలిపెట్టాం మేము వేరే వాళ్ళు ధర్నా చేస్తామంటే వద్దని ఆపడం కూడా జరిగింది నేను వాస్తవంగా చెప్పాలంటే మక్తల్లా ఇవన్నీ తెలుసుకోకుండా ఏం తెలుసుకోకుండా తీసుకొచ్చి పొద్దున్న నాలుగు గంటలకు తీసుకొచ్చి గుసోపెట్టి డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్లో మా మీటింగ్ ఉందండి పార్టీ మీటింగ్ మాది సన్నాక సభ ఉంది మాది ఇలా దాని పర్వెక్షన్లో మేమున్న అంతే కానీ ఒక ఇబ్బంది పెట్టే దాంట్లో మేము లేము అసలు వాస్తవం కదా అట్లా చేయాలనుకుంటే చాలా చేస్తాను నేను దయచేసి ఒకటే మేము ప్రభుత్వానికి కోరేది మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు మీరు మంచిగా పని చేయనిక నేర్చుకోండి ఈరోజు ఎన్ని మాట్లాడుతున్నా అన్ని అందరికీ తెలుస్తున్నారు వాట్సాప్లో ఎంత తిట్లు తింటున్నాడు ఏ విధంగా ప్రజలలో ఆయన ఈరోజు వెలుగుతున్నాడు ఏ ప్రజలు ఎంత మంచిగా దీవిస్తున్నారు మంచి మంచి తిట్లతో ఆయనని అవన్నీ గ్రహించుకొని దాన్ని సక్కగా పెట్టుకొని నడుపుకుంటే సంతోషం దాన్ని హరిసిస్తాం మేము ముఖ్యమంత్రిగా అంటాడు మాకు కొడంగల్ నియోజకం నుంచి ఏ ఒక్కటైనా మహిమందర్లో చేసి చూపించిండీ ఆయన సంవత్సరం అయింది కానీ నిన్న ఈ జరిగిన విషయం గురించి మాట్లాడితే దాని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని మేము అనుకుంటుంటే ఇవన్నీ తీసుకొచ్చి మామూలుదారు పెట్టి తీసుకొచ్చి ఇట్లా అరెస్ట్ చేయడం అనేది తప్పు కానీ దీన్ని తప్పకుండా మేము ఖండిస్తున్నాము ప్రజల సంక్షేమానికి కానీ పిల్లల భాగోలకు కానీ మేమంతా ముందు ఉంటాం మీకు సహకరిస్తామని ముఖ్యమంత్రి గారు కాను కేటీఆర్ గారు అందరూ చెప్తున్నాం మేము అది మాట కనక చివలకి ఎక్కలేదు అది ఎక్కించుకుంటే నీకు మంచిది మా అందరం కూడా మంచిది తెలంగాణ ప్రజలకు మంచిది మా ఉమ్మడి జిల్లా మహమ్నగర్ జిల్లాలో ఉన్న వెనుకబడిన ప్రాంతమైన మా ప్రాంతాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి మంచిగా నడుస్తాయి దయచేసి ఇది చేయమని చేతి మీ అందరిని వేడుకున్నాను రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అరెస్టులు చేయడంతో ఏదో గొప్ప అనుకోకండి దీనికి మేము భయపడాలం అంతకన్నా కాదు